రమేష్ గారు ఇంత ఇంత బాగా ప్రతి డైలాగ్ కూడా చెప్తున్నారు, స్టార్ హీరోస్ కి కూడా మీరు డబ్బింగ్ చెప్పారు. మీరు డబ్బింగ్ చెప్పిన మూవీస్ లో మన స్టార్ హీరోస్ ఎవరైనా మిమ్మల్ని పర్సనల్ గా పిలిచి ఆ వాయిస్ విని అప్రిషియేట్ చేసిన వాళ్ళు ఉన్నారా? విక్రమ్ సార్, విక్రమ్ సార్ పిలిచి హగ్ చేసుకుని టెస్ట్ చేశారు, వీడి రేంజ్ ఎంత ఉంది, వీడి ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది, ఎలా చెప్పగలుగుతున్నాడు, ఈ నోట్ ఆ నోట్ మిడ్ అండ్ అప్ అండ్ డౌన్స్ కరెక్ట్గా వస్తున్నాయి లేవా, తను నాకు చేయగలుగుతున్నాడా లేదా అని అన్నీ అబ్జర్వ్ చేశారు, బాగా చేస్తున్నాడని అర్థమైంది. సో అప్రిషియేట్ చేశారు, గుడ్, చాలా బాగా చేస్తున్నాను. అప్పట్లో మంచి బీడ్ కూడా ఉండేది నాకు, యూట్యూబ్స్లో ఉంటుంది, ఇది చాలా బాగుంది, ఈ డ్రెస్ కూడా బాగుంది, మాదేముంది ఇన్స్పిరేషన్ కదా, సీనియర్స్ ఇన్స్పిరేషన్ అంతే. సో అన్నీ మీ ఇన్స్పిరేషన్ సార్ అంటే, ఓ అవునా, థ్యాంక్ యూ అని చెప్పారు. ఓకే, మీరు డబ్బింగ్ చెప్పిన స్టార్ హీరోస్లోనే సప్పరసప్పు సూర్య గారు కానివ్వండి, విక్రమ్ గారు కానివ్వండి, ఎవరైనా నా మూవీలో ఒక పలానా రోల్ ఉంది చేస్తావా రమేష్ అని అడిగితే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? జరిగేయండి, అలా డబ్బింగ్కి వెళ్ళినప్పుడు పిలిచినవే నాకు ఇప్పుడు వచ్చిన. ఇంతకు ముందు ట్రైలర్స్ అది చేసేటప్పుడు ఒక యాడ్ చెప్పాను, ఇలా తను చెప్పిన ఎక్స్ప్రెషన్స్ అని నేను చేస్తున్నాను, మన బాడీ లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది, పర్సనాలిటీ ఒకటి ఉంటుంది, అది అతనికి నచ్చింది, మీరు చేస్తారని అడిగారు, ఇచ్చిన తర్వాత దాన్ని నేను ప్రూవ్ చేసుకుంటే అది మెయిన్ లీడ్ అయింది నాట్యంలో. ఓకే, సో అవార్డ్స్ రెండు వచ్చేదానికి, నేషనల్ అవార్డ్స్, మంచి మూవీ అది, అందరికీ నచ్చుతుంది, అందులో చేశాను. తర్వాత అది నచ్చి ఇంకో రెండు సినిమాలు వచ్చాయి, అది చేశాను. తర్వాత ఇంకో సినిమా రిలీజ్కి సిద్ధంగా ఉంది. అలా పిలిచినవే వాళ్ళు డబ్బింగ్కి వెళ్ళేటప్పుడు పిలిచినవి. ఇప్పుడు కూడా మొన్న ఒక మెయిన్ విలన్కి డబ్బింగ్ చెప్పాను, ఆయన కూడా నచ్చి నెక్స్ట్ మూవీలో ఆపర్చునిటీ ఇచ్చారు. అలా వచ్చినవే. నేను ప్రత్యేకించి ఇప్పటి వరకు వెళ్ళి ట్రయల్ ఎప్పుడు చేయలేదు. ఇప్పటి వరకు మీ ఓన్ వాయిస్తో మీరు ఎవరినైనా పర్సనల్గా భయపెట్టడం జరిగిందా అంటే ఏం చెప్తారు? పర్సనల్గా భయపెట్టేది ఏముండదండి, ఇంట్లో అప్పుడప్పుడు అరుస్తుంటాం కదా, అయ్యి వాళ్ళు ఇంతకన్నా గట్టిగా అరుస్తారు ఎందుకు అనవసరంగా ఆర్గ్యుమెంట్స్ అని బుద్ధిగా అయిపోయి. అంతేనా? ఓకే, అంటే ఏదైనా వాయిస్ ఇమిటేట్ చేసి మిడ్ నైట్స్ కానివ్వండి, అలా ఫ్రెండ్స్ని అలా ఎప్పుడు భయపెట్టడం జరిగింది? అప్పట్లో మా మదర్కి ఒక ఫిమేల్ వాయిస్లో నేను ఫోన్ చేసి, రమేష్ ఉన్నాడా, మీ అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం అని ఇది చెప్పి ఫోన్ చేశాను. అప్పుడు ఆవిడ నమ్మేశారు. నమ్మేసిన తర్వాత ఓహో ఇది మనమే అని చెప్పాను, బాగా చేస్తున్నావు అని చెప్పారు స్టార్టింగ్. అలాంటప్పుడు పిల్లలతో సరదాగా ఇమిటేషన్స్ చేస్తూ ఉంటాను, లెర్నింగ్ మైండ్ ఎక్కువ ఉంటుంది, ప్రదర్శించేదానికంటే నేర్చుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ నాకు. సో వాళ్ళ దగ్గర ఏమైనా గుడ్ క్వాలిటీస్ ఉన్నాయా, పిల్లల దగ్గర మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఒక నేచురల్ పర్ఫార్మెన్స్ ఇండస్ట్రెన్స్ ఉంటుంది, కొంతమంది సీరియస్గా ఇలా ఎలా ఉంటారు. అవును, అయితే ఏంటి సర్లే ఇలాంటివంటి ఉంటారు, అవసరానికి అడాప్ట్ చేసుకుంటాను, సమయం వచ్చినప్పుడు వాటిని అప్లై చేస్తాను. ఓకే, ఇప్పటి వరకు మీ వాయిస్ విని మీరు ఎప్పుడైనా భయపడిన సన్నివేశాలు ఉన్నాయా? దయ్యం అని రామ్ గోపాలవరం గారు ఒక సినిమా చేశారు, అందులో ఒక ఫిమేల్ హీరోయిన్, తను మీలాగా ఉంటారు, దానికి ఒక మగ దయ్యం పడుతుంది అన్నమాట. ఓకే, ఒక 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 లేడీకి ఒక జెంట్ వాయిస్. ఓకే, అది ఇమాజిన్ చేయడానికి భయంకరంగా ఉంది. సార్ నాకు అప్పుడు ఫోన్ చేశారు రాజీవ్ సార్, ఎవరు చాలా బాగా చేసావు, నువ్వు యాక్టర్ అయి ఉంటావు, ఎంత బాగా ఎలా చేయగలిగావు నువ్వు, మనం కలుద్దామా అన్నారు. ఊరికనే ఎవరైనా ఇమిటేట్ చేస్తున్నారా, నిజంగానే అనుకున్నాను నేను. నిజంగానే ఆయన ఇష్టపడ్డారు, చాలా బాగా చేశానని చెప్పారు. ఆ వాయిస్ చేసి తను వింటున్నప్పుడు ఆ థియేటర్లో నాకే ఒక్కసారి ఆ డైలాగ్ వినిపిస్తారా? మీరు చెప్తుంటే నాకు వినాలని ఉంది. అంటే అది ఇంపాక్ట్ ఏంటంటే విజువల్ యొక్క ఒక బ్యూటీ. ఇప్పుడు నా ఫేస్ మీద నేను చేస్తే మీకు బాగుంది అనిపిస్తుంది వాయిస్, కానీ మీ వాయిస్కి మొత్తం అంతా చీకటి అయిపోయి రెండు లైట్లు ఇక్కడ ఒక క్యాండిల్ పెట్టి ఇలా ఉన్నాం అనుకోండి, మీరు జుత్తులు ఇలా ఎవరు పెంచుకుని అని అన్నారనుకోండి. ఐ డ్రీమ్స్లో నేను ఎంత యాంకరింగ్ చేసినా అంతే శాలరీ కానీ నాకు పెంచట్లేదు, అందుకని నేను ఇక్కడ అని పెట్టి ఒకటే ఫోన్ తీసారు వాయిస్ పెట్టి. సో అది మనకి అది కదా,
మ్యాజిక్. ఈ వాయిస్ తీసుకెళ్ళి మీకు అలా పెట్టి విజువల్ దానికి అటాచ్ చేసి పెట్టాం అనుకోండి, ఈ మొత్తం ఇంటర్వ్యూకి వచ్చే వ్యూస్ కంటే ఆ ఒక్కదానికి వచ్చే వ్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి. అవును, ఎగ్జాక్ట్లీ. ఓకే, సో హీరో కార్తీ గారికి ఎప్పుడైనా డబ్బింగ్ చెప్పారా? తను చాలా బాగా చెప్తారు, తన తెలుగు చాలా బాగా వచ్చు తనకి. తెలుగులో కొంచెం స్లాంగ్ అలాంటి ఉండేటప్పుడు, ఆ ఫిజిక్ కి సరిపడే వాయిస్ లేనేటప్పుడు, అని చెప్పాను కదా మన ఒక మంచి వాయిస్ మెకానిక్. ఇక్కడ యాడ్స్ ప్రోమోస్ మంచి వాయిస్లు యాక్టింగ్స్ ఏమైనా రిపేర్లు ఉంటే అతి సరసమైన ధరలకు రిపేర్ చేయబడను. నంబర్ 9963818 3233. ఏ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ఎవరైనా కాంటాక్ట్ చేయొచ్చు. డైరెక్ట్గా కాంటాక్ట్ చేయడం వల్ల చాలా రకాల లాభాలు ఉంటాయి, డిస్కౌంట్స్ ఇస్తారా ఉంటాయి. సో అలాంటి రిపేర్స్ అన్ని చేస్తాం అన్నమాట. ఇప్పుడు చెప్పింది మీ నంబరేనా? నా నంబర్. సో డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ఆడియన్స్ లో మీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా కాల్స్ చేస్తారు? చేయొచ్చండి, ఏం ప్రాబ్లం లేదు, నో వరీ. ఓకే, అంటే చాలా మంది సెలబ్రిటీ ప్లేస్ లో ఉన్న వాళ్ళు కొంచెం ఇదిగా ఉంటారు, బట్ మీరు చాలా సింపుల్ గా, చాలా నార్మల్ గా. అక్కడే స్టార్ట్ అయ్యాం కదా, వెరీ నార్మల్ లైఫ్. మా పేరెంట్స్ మాకు సింపుల్ గా బతకడం నేర్పించారు, అది నాకు చాలా హ్యాపీగా ఉంటది ఎప్పటికీ కూడా. ఆ సింపుల్ సిటీ ఎప్పటికీ హ్యాపీ. సో కార్తీ గారి వాయిస్ ఒకసారి చెప్తారా? శివ, అదేదో ఒక చిన్న డైలాగ్ ఉంటది, ఒక చిన్న స్లాంగ్ అతను ఎలా ఉంటుందో చెప్తాను. మా నాన్న తిడతారా, నీ వెళ్ళాలని వచ్చాను. ఏంటన్నయ్యా మీరు గడ్డలు పట్టుకుని ఇలా వచ్చారన్నయ్య, అదేంటన్నయ్యా అలా ఉన్నారు, అలా ఉంటుంది అది ఒక స్లాంగ్. ఓకే, సూర్య గారు అండ్ విక్రమ్ గారి వాయిస్లో ఒక బేజ్ ఉంటుంది, సో అలానే తెలుగులో కూడా ఎన్టైగర్ ఎన్టీఆర్ గారి వాయిస్లో ఆ బేజ్ ఉంటుంది. ఒక్కసారి మీరు ఎన్టీఆర్ గారి డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది? పెద్ద ఎన్టీఆర్ గారిదే ఇన్స్పిరేషన్ అందరికి, పెద్ద ఎన్టీఆర్ గారిని ఇన్స్పిరేషన్ తోనే జూనియర్ ఎన్టీఆర్ గారు. అవును అవును, ఆ బొబ్బిలి పులి ఇన్స్పిరేషన్ తోనే టెంపర్ కోర్ట్ డైలాగ్స్. ఆయన కూడా అదే అంటాను, గ్రేట్ పీపుల్ ఇన్స్పిరేషన్ మనం తీసుకుంటే మనకి కొంచెమైనా మనకి వస్తాయి. అవును, సో డబ్బింగ్స్ ఇవన్నీ కొంచెం వచ్చాయంటే ఎస్వి రంగారావు గారు ఎన్టీ రామారావు గారే మనకి కారణం. సో వాళ్ళని స్టడీ చేయడం వల్ల ఏవో ఒక మంచి నోట్ పాజ్ ఒక ప్రొనౌన్సియేషన్స్ అవన్నీ కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట. సో అలా వచ్చింది. యంగ్ టైగర్ది నాకు అంత పర్ఫెక్ట్గా అంటే ఆ నోట్ తెలుసు దాన్ని, ఆ నోట్ని నేను వాడి ట్రిపుల్ ఆర్లో నేనే చెప్పాను, నేను ట్రైలర్ రాజమౌళి గారిది. ఒక మాస్క్ వేసుకుని వచ్చారు సార్, నేనేమో చెప్తున్నాను బాగుంది అనుకున్నారు. అదేంటి అంటే పులిని పట్టుకోవాలంటే వేటగాడు కావాలి అని ఒక ట్రైలర్ రిలీజ్ చేశారు అప్పుడు. తను పరిగెడుతుంటారు జూనియర్ అంటే అది రాజమౌళి సార్ దగ్గరుండే నాకు చెప్పించారనమాట. సో అలా ఓకే, పెద్ద ఎన్టీఆర్ డైలాగ్స్ చాలా ఉన్నాయి, అది మీకు చెప్తాను బిగ్ డైలాగ్. ఓకే, పంచాలి పంచపుత్రిక ఏమే ఏమేమే నీ ఉన్మత్త వికటాటాసం, ఎంత మరవు యత్నించినను మరపునకు రాక, హృదయ శల్యాయమానములైన నీ పరిహాసారాములే నా కన్న పటములు బ్రయ్యలు చేయుచున్నవే. అహో క్షీరా వారాసి జనతరాక సుధాకర వరవంశ సమోత్పన్న మహోత్తమ క్షత్రియ పరిపాలిత భరత సామ్రాజ్య దౌరేయుండనై నిజభుజ వీర ప్రకంపిత చతుర్దశ బోన సూరవరేణ్యులకు శత సోదరులకు అగ్రజుండనై పరమేశ్వర పాదాభిరత పరశురామ సద్గురుప్రాప్త శస్త్రాస్త్ర విద్యా పారయుండైన రాధయుండకు మిత్రుండనై మానతనుడనై మనుకుడ సాగించునన్ను చూచి ఒక్కడది పరిచారిక పరివృతయ్యై పొగలుబడిన ఊటయ్యా. అహో తన పతులతో శివుడనందుకు నన్ను బావగా సంభావింపక సమ్మానింపక గృహిణీధర్మ పరిశక్తయ్యై లజ్జా విముక్తయ్యై ఆ బందకి గట్టి ఎదుట ఎలగీలి సేవలే. అవునులే ఆ బైసుమాలిన బామకు యజ్ఞమీ సిగ్జేమీ వంతు వంతున మగని ముందుక మగరిని వచ్చర పర్యంతము రిచ్చిన కనిపించుతో పచ్చి పచ్చి వైభవన తేలించు ఆలి గేలి చేసిన మాత్రమున మేమేల కటకట పడవాలి. ఊరకొక్క ఉచితానుత్త జ్ఞానముతో మోరెత్తి కోతలుడునా అని సరిపెట్టుకుందునా ఈ లోకం ఏమనుకుంటుండునా అయినను దుర్వ్యాజ్ఞను సాగించు యాగమని తెలిసి తెలిసి నేనేల రావాలి వచ్చి తినిపో అందు దివ్యరత్న ప్రభా సోప్యతమయీ సర్వత్ర సంక్షోభితమైన ఆ మయిస భావన మనం మేమేలా కాలు మోపవలే మోపు తిమిపోకు
సకల రాజన్య కోటీర కోటి తకోక్షిప్త రత్న ప్రభా నీరాజితంబగు మా పాద పద్మం ఎలా అపభ్రంశం అందవలే ఎత్త సమయంలోకి ఆరుధించి పారిచారిక పరివృతైన పాతకి పాంచాలి ఎలా రావలే వీక్షించవలే ఆ జన్మ శత్రువులు అని అనుమానించుచుని అరుదించిన మమ్ము అవమాన పడబాలన జ్వాలలు దత్తమనొచ్చుచున్నవి మామా వేముకుని సుముఖిని గావించి మమ్మట్టుకు విజయము చేయించిన నీ విజ్ఞాన విశేషములు ఏమైనవి మామా పాంచాలి కృతమాన మానసుడనై మానాతి మానవజ్జతుడనై మర్యాద అతిక్రమంగా మొన్నటయ్యా పరిహాస పాత్రములైన ఈ బ్రతుకోపలేక మరణించుటయ్యా ఇప్పుడు ఏది కర్తవ్యము ఏది కర్తవ్యము ప్రతి డైలాగ్ లో ఇన్వాల్వ్ అయిపోతున్నారు. ఇది ఒక కంట్రోల్డ్ ఎమోషన్స్ తో చేసింది. అవును, ఎందుకంటే ఇప్పుడున్న మైక్స్ కు అనుగుణంగా చెప్పే ఒక ఇది ఒక బ్లాస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది సార్ అది. ఓకే, అది చాలా వండర్ఫుల్ పర్ఫార్మెన్సెస్ అయ్యి ఒక షౌట్ చేసే ఒక పర్ఫార్మెన్సెస్ అన్నమాట. దీన్ని మనం కంట్రోల్ గా చేస్తే ఇలా చేయొచ్చు. ఇప్పుడున్న వాటికి అనుగుణంగా ఇలానే చేస్తారు. ఇప్పుడు మనం మొన్న ప్రభాస్ మూవీ వచ్చింది కదా రామ, అలాంటివి ఆ రావణాసుడికి చెప్పిన అలాంటివి పర్ఫార్మెన్సెస్ ఒకటి అలా ఉంటాయి.